Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇరవై నాలుగో తారీఖున తెల్లవారుజామున విశాఖపట్నంలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గర బంధువు వాళ్ళ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి తోడలుడు వారి పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి స్వయాన అల్లుడైనటువంటి భరత్ గారికి సంబంధించినటువంటి గీతం కాలేజ్ వారి ఆవరణలో ఉన్నటువంటి దాదాపు 40 ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం ప్రభుత్వం సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల ద్వారా దాన్ని వారి పరిధిలోకి తీసుకోవడం మనందరం కూడా చూసాం ఆ 40 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి 800 కోట్ల రూపాయలు పైచీలకు విలువైనటువంటి ఈ భూమిని ప్రభుత్వం కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి విశాఖపట్నం లాంటి మహానగరంలో ప్రభుత్వ భూముల్ని కాపాడాలి ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కస్టోడియన్స్ గా ప్రభుత్వం వ్యవహరించాలన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఒక పాలసీగా తీసుకొని దాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి సందర్భాలు కూడా మీరు ఈ సంస్థ కాలంగా చూస్తా ఉన్నారు అయితే దాని మీద మేము చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమం ఒక కక్ష సాధింపు చర్యగా ఒక పొలిటికల్ వెండెట్టగా దీన్ని ఏదో మేము కక్ష సాధింపు చర్యగా చేసినట్టుగా ఆక్రమణలో ఉంచుకున్నటువంటి వ్యక్తులే కాదు స్వయంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన కొడుకు లోకేష్ దగ్గర నుంచి ఆ పార్టీకి చెందినటువంటి అనేక మంది పార్టీ నాయకులు విశాఖపట్నం జిల్లాలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు ఈ రాష్ట్రానికి నూతనంగా తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి మొన్న 70 రోజులు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇదేదో రాజకీయ పరమైనటువంటి చర్యలాగా రాజకీయం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలాగా రాజకీయం కోసం చేస్తున్నటువంటి ఒక కక్ష సాధింపు చర్యలాగా దాన్ని అభివర్ణించి ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుందనేటువంటి ఒక కలరింగ్ ఇవ్వడానికి వారు ప్రయత్నం చేశారు మేము ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు చెప్పాం విశాఖపట్నం జిల్లాలో అత్యంత ఖరీదైనటువంటి భూములైనటువంటి ఈ ఋషికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూములు కొన్ని 100ల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూములు ప్రభుత్వం చెందినటువంటి ఈ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవడం తప్పు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాకుండా ఎవరినన్నా సామాన్యమైనటువంటి ప్రజల్ని చెప్పమనండి క్షమించమని చెప్పి కోరి వెళ్ళిపోతామని చెప్పి చెప్పడం జరిగింది ఒక సామాన్యుణ్ణి వచ్చి అయ్యా ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి ఇది కొన్ని 100ల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇది ఋషికొండ దగ్గర ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ మాత్రమే కాపాడగలదు వారి దగ్గర నుంచి మీరు ఈ ప్రభుత్వ భూమిని తిరిగి లాగేసుకోవడం అనేటువంటి సమంజసం కాదని చెప్పి ఏ ఒక్కరినన్నా చెప్పమనండి మేము ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ స్పందించింది ఎవరు సామాన్యులు ఎవరు స్పందించలేదు
ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసింది. ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను కాపాడుతుంది. ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు సమంజసం అని చెప్పి ఈ ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించారు, హర్షించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించడం కూడా జరిగింది. దాని మీద స్పందిస్తున్నటువంటి తరంలో ఆ సంస్థ ఆ గీతం విశ్వవిద్యాలయం కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్లి 54 పేజీలు రిట్ పిటిషన్ ని సెలవుల సమయం అయినప్పటికీ ఏదో ఇబ్బంది అయినట్టు వారికి ఏదో కష్టం వచ్చినట్టు ఆనరబుల్ కోర్టుని వారు ఆశ్రయించడం, కోర్టు దగ్గర నుంచి వారు ప్లీ పెట్టుకోవడం, వారు రిట్ పెట్టుకోవడం, వారి ప్రేయర్ని వాళ్ళు కోర్టుకి చెప్పుకోవడం, నిన్న దానికి సంబంధించినటువంటి కోర్టు ఆర్డర్ కూడా రావడం జరిగింది. కోర్టు వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ను కూడా వక్రీకరించి ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ని వక్రీకరించి ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టుగా దాన్ని వారికి చెందినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ చెందినటువంటి వారి సోషల్ మీడియాలోనో వారి పార్టీ నాయకులో దాన్ని వక్రీకరించి ఈరోజు ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీరు వేసినటువంటి రిట్ పిటిషన్ లో ఎక్కడన్నా ఈ భూమి మాదని గాని, ఈ భూమి మాకు సంబంధించినటువంటి భూమి అని గాని, ఈ భూమి మీద మాకు హక్కు ఉందని గాని ఎక్కడ కూడా మీరు రిట్ పిటిషన్ లో పెట్టలేదు. పైపెచ్చు వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ యాజ్ దర్ రిక్వెస్ట్ పోస్ట్ ఆన్ 30/11/2020 అంటే నవంబర్ 30వ తారీఖు వరకు ద రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ నాట్ టు ఫర్దర్ డెమాలిష్ ఎనీ ఆఫ్ ద సచ్ బిల్డింగ్స్ బిలాంగింగ్ టు ద పిటిషనర్. అంటే పిటిషనర్ గీతం కాలేజ్ వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏవి కూడా డెమాలిషన్ చేయొద్దు. ద పిటిషనర్ ఆల్సో ఈజ్ డైరెక్టెడ్ నాట్ టు మేక్ ఎనీ ఫర్దర్ కన్స్ట్రక్షన్ స్టిల్ సచ్ టైమ్. అంటే పిటిషన్ వేసినటువంటి ఎవరైతే పిటిషన్ వేసినటువంటి గీతం కాలేజ్ వాళ్ళు కూడా అప్పటి వరకు మీరు ఏ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇచ్చే ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకుని వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం చేసినటువంటి చర్య దుర్మార్గం అని చెప్పి దాన్ని వక్రీకరించి ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. ఇందులో ఏం చెప్పారండి, ఆ సంస్థకి చెందినటువంటి బిల్డింగ్లు అన్నారు. అంటే వారి పరిధిలో వారికి హక్కున్నటువంటి భూమిలో వారికి హక్కున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి బిల్డింగ్లు డెమాలిష్ చేయొద్దని చెప్పి చెప్పారు. అంతే తప్ప ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకొని ఉన్నటువంటి కట్టడాల్ని డెమాలిష్ చేయొద్దని ఎక్కడ చెప్పలేదు. అయినా మాకు డెమాలిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి బిల్డింగ్లు మేము మా అవసరాల కోసం వాడుకుంటాం. ప్రభుత్వ అవసరాల కోసం రేపు రానటువంటి కాలంలో మరిన్ని అవసరాలు రాజధాని ఇక్కడ తరలిస్తున్నటువంటి తరుణంలో అనేక అవసరాలు మాకుంటే సహజంగానే దాన్ని డెమాలిష్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని కూడా ఫర్దర్ అవసరాల కోసం వాడుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ దీన్ని తీసుకుని వచ్చి ప్రభుత్వం చేసినటువంటి చర్య తప్పని కోర్టు వారికి ఇది తప్పని చెప్పి చెప్పిందని గాని ఎక్కడా కూడా ఈ ఆర్డర్లో లేకపోయినప్పటికీ కోర్టు ఆర్డర్స్ ని వక్రీకరించేటువంటి కార్యక్రమం చేశారు. మీరు వేసినటువంటి మీ రిట్ పిటిషన్ లో ఇది గీతం కాలేజ్ వాళ్ళు ఆగస్టు 3వ తారీఖున ఈ రాష్ట గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ ఇది. గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ ఆగస్టు 3, 2020 43 ఎకరాల భూమి ఎండాడు విలేజ్ లో మా ఎక్స్పాన్షన్ ఫెసిలిటీస్ కోసం మాకు రెగ్యులరైజ్ చేయండి, ఎలినేట్ చేయండి అని చెప్పి రాసినటువంటి లేఖ ఇది. ఎందుకంటే రుజువు ఏం కావాలి, మీరు ప్రభుత్వ భూమిని మీ స్వాధీనంలో పెట్టుకుని మాకు ఎలినేషన్ మాకు కట్టినటువంటి మీరు ఎంత ఫిక్స్ చేస్తే అంత డబ్బుకు మేము కడతామని చెప్పి రాసినటువంటి లేఖ
ఎంతకంట రుజువేయం కావాలి అది ప్రభుత్వ భూమి అని చెప్పి చెప్పడానికి గతంలోనే మీకు 71 ఎకరాలు ఇచ్చాం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు మీకు 71 ఎకరాలు మీ విశ్వవిద్యాలయం అవసరాల కోసం ఇచ్చింది కేవలం 18000 రూపాయల అవసరాల కోసం ఇచ్చింది ఆ 70 ఎకరాలు గానుకొని మీకు మరో మీ సొంత భూమి 30 ఎకరాలు ఉన్నప్పటికీ మీ సొంతంగా మీ జరాయితీ భూమి 30 ఎకరాలు మీ దగ్గర ఉన్నప్పటికీ దాన్ని మీరు రియల్ ఎస్టేట్ అవసరాల కోసం రియల్ ఎస్టేట్ పరంగా వాల్యూలు పెరుగుతాయని చెప్పి మీ అవసరాల కోసం ఉంచుకొని అప్రంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాన్ని కొట్టేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు గతంలోని 1998 లో అప్పుడు ఉన్నటువంటి సీసీఎల్ఏ కూడా మీకు 71 ఎకరాలు అవసరం లేదు మరో అందులో 22 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయండి అని చెప్పి లెటర్ పెడితే అప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరో 15 రోజుల తర్వాత సీసీఎల్ఏ ఇచ్చినటువంటి ఆర్డర్ ని మళ్ళీ రీబ్యాక్ చేస్తూ ఆ 71 ఎకరాలకు ఇబ్బంది లేకుండా మీకు ఆ రోజు ఆయన దగ్గరుండి మీకు చేసి పెట్టారు నిన్న జరిగినటువంటి కోర్టు వాదనలో కూడా మీరు వేసినటువంటి రిట్ పిటిషన్ చూసి ఆనరబుల్ కోర్టు ఏమన్నది చెప్పనండి వాళ్ళు వచ్చి బయటికి వారి సంబంధించినటువంటి అడ్వకేట్ ని చెప్పనండి అయ్యా మీ గీతం విశ్వవిద్యాలయానికి మీ విద్యాదాహం కంటా మీ భూదాహం ఎక్కువైపోయినట్టు ఉంది అన్నటువంటి మాట వాదనలో జరిగినటువంటి మాట వాస్తవం కాదా చెప్పండి మీరు ఏమనంటే మేము ఎంతమందికి విద్యను అందిస్తున్నాం ఒక పేదవాడన్నా ఈ రోజు అటువంటి ఆ విశ్వవిద్యాలయంలో వెళ్లి చదువుకునేటువంటి అవకాశం ఈ రోజున్నా కల్పించారా మీకు విద్యాదాహం కన్నా మీకు భూదాహమే ముఖ్యం అనేటువంటి చందంగా మీ తాలూకా ప్రవర్తన ఉంది అనేటువంటి మాట నిన్న ఈ ఆర్డర్లు కోర్ట్ ఆర్డర్ ఇచ్చేటువంటి సమయంలో జరిగినటువంటి వాదనలో అనేటువంటి మాట అనేటువంటి విషయాన్ని వారు కూడా గమనించమని చెప్పు కోరుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారికి మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి అటువంటి పేదవాడికి ఏదైనా సహాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తాం అంతే తప్ప ఇలా 100 కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని దోచేసి దాన్ని మాకు కట్టబెట్టండి మేము డబ్బులు కడతాం మమ్మల్ని రెగ్యులైజ్ చేయండి అనేటువంటి కార్యక్రమాలు తో ముందుకు వస్తే ఇటువంటి భూ ఆక్రమణదారుల్ని ఇటువంటి భూదాహం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరు మీ రిట్ పిటిషన్ లో చెప్పారు 40 దగ్గర 43 ఎకరాల భూమి ఎలినేషన్ కోసం అనేక సంవత్సరాలుగా పెడుతున్నాం 2014 లో కూడా పెట్టారు పెట్టినప్పుడు ఒక కేబినెట్ సమావేశంలో ఈ దీనికి సంబంధించినటువంటి సబ్జెక్టు కేబినెట్ అప్రూవల్ కి వెళ్ళాలి కేబినెట్ అప్రూవల్ కి వెళ్ళినప్పుడు స్వయంగా మీ ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా చెప్పాను ఆ రోజు ఏం చెప్పాడండి ఇది నా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం వారితో నాకు చుట్టరికాలు ఉన్నాయి ఇన్ని ఎకరాల భూమి ఎలినేషన్ చేయాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉండినటువంటి కేబినెట్ సమావేశంలో నేను ఉంటుండగా చేయడం సమంజసం కాదు ఈ కేబినెట్ సమావేశం నుంచి నేను బయటికి వెళ్తున్నాను కేబినెట్ సహచరులందరూ కూడా కలిసి దీని మీద నిర్ణయం తీసుకోండి అని చెప్పి కామ్గా బయటికి వెళ్ళిపోయాను ఆ కేబినెట్ సమావేశంలోనే మంత్రులందరూ కూడా మాట్లాడుకొని ఒక మంత్రి ఏమో కావాలని ఒక మంత్రి వద్దని నాకు తెలిసి గ్యారంటీ చంద్రబాబు నాయుడు చెప్పుంటాడు ఇప్పటికే ఇచ్చిన భూమి ఎక్కువైపోయింది దాన్ని పక్కన పెట్టేయని చెప్పుంటాడు ఆ రకంగానే ఆ రోజు దాన్ని రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసి ఫైల్ వెనక్కి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో అంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూమే ఎక్కువ ఎంతకంటే ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ నిజంగా ఎక్స్పెన్షన్కి వెళ్తే వారికి కావాల్సినటువంటి భూమి వారి సొంత భూమి మరో 30 ఎకరాలు పక్కనే ఉంది అందులో ఎక్స్పెన్షన్ చేసుకుంటాం అనేటువంటి విషయం సహజంగా ఎవరైనా చెప్తారు కానీ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలి ప్రభుత్వ భూమిని కొట్టేయాలి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని దాన్ని అనుభవించాలి ఈ రకమైనటువంటి తాపత్రయంతో వారు చేసినటువంటి కార్యక్రమం దయచేసి మరొకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం
ఆ గీతం విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఆక్రమణలో ఉన్నటువంటి 40 ఎకరాల పైచిలకు భూమిని ప్రభుత్వం తన స్వాధీనంలోకి తీసుకుంది. ఇది ప్రభుత్వం ప్రభుత్వ అవసరాలకు ప్రజల ఆస్తిగా దాన్ని వినియోగించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇది ఒక ఆ సంస్థ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి భూములే కాదు. ఎవరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా లేకపోతే ప్రభుత్వం తనంతటగా తానుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటారనేటువంటి విషయాన్ని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం.